మహబూబ్నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలర్లకు ప్రమాదకరమైన దెయ్యం చేప దొరికింది. ఇది అరుదైనదే కాదు, ప్రమాదకరమైంది కూడా. ఇది చెరువులో ఉండే మిగతా చేపల్ని తింటూ తాను జీవనం సాగిస్తుంటుంది. తద్వారా చేపల సాగులో మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అయితే తాజాగా దొరికిన చేపను చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్య సంపద తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాట్ఫిష్ జాతికి చెందిన చేపను ఈ ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారి. అమెరికాలోని అమెజాన్ నదిలో మాత్రమే లభించే ఈ చేప ఇక్కడ లభించడంతో నిపుణులు, జాలర్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిని దెయ్యపు చేప, బల్లి చేప అని కూడా పిలుస్తారు. దీన్ని ఎక్వేరియంలలో పెంచుతారు. దీనిని అమెజాన్ సైల్ఫీన్ క్యాట్ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి చేపను తామెప్పుడు చూడలేదని జాలర్లు చెప్తున్నారు. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సాగు చేసే చేపల్ని తినేసి రైతులకు నష్టం కలిగించే ఈ చేపలు మత్స్యకారుల వలల్ని కూడా నాశనం చేస్తాయి. అత్యంత హానికరమైన ఈ చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకు పైగా బతకగలదు. ఇది నీటిలోనే కాకుండా భూమిపైన సంచరిస్తూ తమ సంతతిని పెంచుకోగలదని నిపుణులు చెప్తున్నారు.